रामाराव ब्रांच मेनेजर ఏలూరు 2 ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన పాలసీ జీవన్ కిరణ్ అని చెప్పేసి పేరుతో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నో కాస్ట్ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. జీవన్ కిరణ్ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాన్ని మనం తెలుసుకుందాం, క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పాలసీ మనం ప్రీమియం కట్టినప్పుడు ప్రీమియంకి 80% కింద డిడక్షన్ ఉంది, అట్లాగే మెచ్యూరిటీ క్లెయిమ్కి 10-10D కింద మినహాయింపు కూడా ఉంటుంది, మొట్టమొదటి ట్యాక్స్. తర్వాత ఈ పాలసీని 18 ఏళ్ళు నిన్న ప్రతి వ్యక్తికి, అట్లాగే 65 ఏళ్ళ లోపల 18 నుంచి 65 ఏళ్ళ లోపల ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం ఈ పాలసీని ఇవ్వచ్చు. ఈ పాలసీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కాబట్టి ఈ పాలసీలో మినిమం సమ్మెష్యూర్డ్ వచ్చేసి 15 లక్షల రూపాయలు, మ్యాక్సిమం సమ్మెష్యూర్డ్ లిమిట్ లేదు. 15 నుంచి మనం కనుక 15 లక్షల నుంచి కనుక మనం పాలసీని 25 లక్షల దాకా తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు మన కల్లో తీసుకోవచ్చు. ఈ పాలసీలో పాలసీ టర్మ్ సందర్భంగా పాలసీ హోల్డర్ కనుక చనిపోతే మనం సమ్మెష్యూర్డ్ మొత్తం వారి నామినీకి పే చేయడం జరుగుతుంది. ఏం లేదండి, పాలసీదారుడు మొత్తం టర్మ్ అంతా కూడా సర్వైవ్ అయినారు, వారికి ఎటువంటి బెనిఫిట్ వస్తుంది. మామూలుగా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమొచ్చేది ఉండదు. ఈ పాలసీలో ఏంటంటే మనం కట్టినటువంటి ప్రీమియం అంటాం, ఎక్స్క్లూడింగ్ ఎక్స్ట్రా ప్రీమియమ్స్, ఏమైనా ఎక్స్ట్రా ప్రీమియమ్స్ కట్టామనుకోండి ఎక్స్ట్రా ప్రీమియం మాత్రం తిరిగి రావు, బేసిక్ ప్రీమియం అంతా కూడా తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రీమియం రేట్లు 2 రకాలుగా ఉంటాయి, ఒకటి నాన్ స్మోకర్ రేట్, 2 స్మోకర్ రేట్స్. నాన్ స్మోకర్స్ అంటే పొగాకును ఏ రకంగానూ వాడని వాళ్ళు. స్మోకర్స్ అంటే మీకు తెలిసిన విషయమే, మనం నాన్ స్మోకర్గా పాలసీ తీసుకోవాలని చెప్పినట్లయితే ఎల్ఐసి వారు ఒక చిన్న టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ చిన్న మెడికల్ టెస్ట్ ఏంటంటే యూసిటీ అంటే యూరిన్ నికోటిన్ టెస్ట్. ఈ టెస్ట్లో కనుక మనకు నెగిటివ్ వచ్చినట్లయితే, అంటే మనం పొగ తాగనట్టుగా నిర్ధారణ చేసినట్లయితే ఆ రేట్లు మనకు వర్తిస్తాయి. అంచేత ఇది ఒక అద్భుతమైన పాలసీ. ఈ పాలసీ 10 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ టర్మ్ కూడా తీసుకోవచ్చు, అంటే చిన్నవాళ్ళు ఉన్నారు 40 ఏళ్ళ టర్మ్ పెట్టి పాలసీ కూడా తీసుకోవచ్చు. ఈ పాలసీ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజీ 80 ఏళ్ళు, 65 ఏళ్ళ వాళ్ళు కూడా పాలసీ తీసుకోవచ్చు అండి. 65 ఏళ్ళు వాళ్ళు తీసుకున్నట్లయితే 15 ఏళ్ళ టర్మ్ ఇస్తారు, 80 ఏళ్ళ దాకా కవరేజ్ అనేది ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి పాలసీ. ఈ పాలసీని తప్పకుండా ఈ అడ్వాంటేజ్ యంగ్స్టర్స్ ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా తీసుకుని వాళ్ళ కుటుంబాలకు చక్కటి సురక్షణ కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.